హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను చెప్పే ఈ వంటను మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఏదో సందర్భంలో చేస్తూనే ఉంటారు. కానీ నేను చెప్పే విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ దీన్ని నైవేద్యం అని, పొంగళ్ళని, పాలన్నమని అనేక రకాల పేర్లతో పిలుస్తారండి. అయితే ఇక్కడ నేను ఒక అరకప్పు కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు సగ్గుబియ్యం, ఒక హాఫ్ కప్పు బియ్యం, ఈ నాలుగింటిని కలిపి చేసుకుంటున్నాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇది వారానికి ఒకసారి పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది తింటే ఐరన్ లోపం ఉండదు, ఎముకలు బలపడతాయి, ఇంకా అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే మా పిల్లల కోసం వారానికి ఒక్కసారైనా నేను దీన్ని వండి పెడతాను. దీనిలో ముఖ్యంగా సగ్గుబియ్యం కలిపి వండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ సగ్గుబియ్యం అనేది కర్ర పెండలం దుంపతో తయారు చేస్తారు. దాన్ని సపరేట్గా ఉడికించుకుని తినాలి. కానీ ఆ కర్ర పెండలం తినాలంటే నోటికి ఒక రకంగా ఉండి తినలేము. కాబట్టి దాని పోషకాలన్నీ అందాలంటే సగ్గుబియ్యం ఎక్కువగా వాడుకోవటం వల్ల దాని పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి. ఈ సగ్గుబియ్యం అనేది కర్ర పెండలం దుంపతో చేస్తారు. సగ్గుబియ్యంలో ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. సగ్గుబియ్యం తినటం వల్ల రక్తపోటు అనేది మన శరీరంలో నుంచి నియంత్రించబడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. సగ్గుబియ్యం శరీరానికి శారీరక అభివృద్ధి జరగటానికి ఉపయోగపడుతుంది. మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుంది. మన చిన్నపిల్లలు హైట్ అవ్వట్లేదు, బరువు పెరగట్లేదు అని వాళ్ళ తల్లిదండ్రులు అనేక మంది కంప్లైంట్స్ చేస్తుంటారు. వారు డైలీ పిల్లలకి 4-5 గింజలు సగ్గుబియ్యం విడిగా అయినా ఇచ్చేసేయండి. తిన్నా కూడా చాలా మంచిదేను, లేకపోతే నీళ్లతో కాస్తారు కదా సగ్గుబియ్యం వాటర్ అని, లేకపోతే ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ మనం కడిగి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తే సరిపోతుంది. కానీ ఇది బాగా సగ్గుబియ్యం వేయటం వల్ల జిగురు కూడా వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది కొంత బాయిల్ అయిన తర్వాత దానిలో ఎక్కువ పాలు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. పాలల్లో కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. పిల్లలకు ఉదయం సాయంత్రం పాలు ఇవ్వాలి అని చెప్తారు కదా డాక్టర్స్, ఈ రూపంలో కూడా మన పిల్లలు పాలు తాగిన పిల్లలకి ఈ ఐటెం చేసి పెడితే చాలా బాగుంటుంది. చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మనం పాలన్నం అనేది బెల్లం డైరెక్ట్గా వేస్తే విరిగిపోతుంది కదా, అది విరిగిపోకుండా ఉండటం కోసం బెల్లంని పక్కన సపరేట్గా కరగబెట్టుకుని కలుపుకోవటం వల్ల బెల్లం అనేది, అన్నం అనేది విరిగిపోదు. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేయిస్తున్నాను దానిలో వేయటం కోసం. మీరు కూడా ఈ రెసిపీని పాలక ఇంట్లో పిల్లలకు ట్రై చేయనుకోవచ్చు. నా దగ్గర వేయించినటువంటి కొబ్బరి పొడి ఉంటే అది కలిపాను. పైన కొంచెం యాలక్కాయల పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుందని యాలక్కాయల పొడిని కూడా వేసి కరగబెట్టినటువంటి బెల్లంని చివరిలో ఈ అన్నంలో కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటుంది. కలుపుకున్నాను. మీకు మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.